Good morning, everyone. So yesterday we have completed second unit, and today we are going to start the third unit, which is nothing but inventory control. Third unit is inventory control. ఇందులో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ తర్వాత చూద్దాం, ముందు ఇంట్రడక్షన్ టాపిక్స్ వరకు చూద్దాం. సో డెఫినేషన్ ఆఫ్ ద ఇన్వెంటరీ కంట్రోల్. ఇన్వెంటరీ కంట్రోల్ ఈజ్ ఏ సైంటిఫిక్ సిస్టమ్ విచ్ ఇండికేట్స్ యాజ్ టు వాట్ టు ఆర్డర్, వెన్ టు ఆర్డర్, హౌ మచ్ టు ఆర్డర్ అండ్ హౌ మచ్ టు స్టాక్, సో దట్ పర్చేసింగ్ కాస్ట్ అండ్ స్టోరింగ్ కాస్ట్ ఆర్ కెప్ట్ యాజ్ లో యాజ్ పాసిబుల్. So inventory control name antamu, adoka scientific system that indicates what to order, em order cheyali, when to order, eppudu order cheyali, and how much to order, enta order cheyali, and how much to stock, so that the purchasing cost and storing cost are kept as low as possible, purchasing cost to storing cost takku betti manu enta order cheyali, eppudu order cheyali, ela order cheyali ani cheppedi inventory control. Inventory control is the definition of an inventory control. అండ్ ఇంకా డెఫినేషన్స్ ఉన్నాయి ఇన్వెంటరీ కంట్రోల్ కి. ఇన్వెంటరీ కంట్రోల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ సేఫ్ గార్డింగ్ ఆఫ్ కంపెనీస్ ప్రాపర్టీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్వెంటరీ అండ్ మెయింటైనింగ్ ఎట్ ద ఆప్టిమమ్ లెవెల్ కన్సిడరింగ్ ద ఆపరేటింగ్ రిక్వైర్మెంట్స్ అండ్ ఫైనాన్స్ రిసోర్సెస్ అండ్ ఆఫ్ బిజినెస్ డిఫైన్డ్ యాజ్ సేఫ్ గార్డింగ్ ఆఫ్ కంపెనీస్ ప్రాపర్టీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్వెంటరీ కంపెనీస్ ప్రాపర్టీని సేవ్ చేయటం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్వెంటరీ అండ్ మెయింటైనింగ్ ఎట్ ద ఆప్టిమమ్ లెవెల్ లో మెయింటైన్ చేసి కన్సిడరింగ్ ద ఆపరేటింగ్ రిక్వైర్మెంట్స్ అండ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఆఫ్ బిజినెస్ ఏం కన్సిడర్ చేస్తాం రిక్వైర్మెంట్స్ ని ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఆఫ్ బిజినెస్ ని కన్సిడర్ చేసుకుంటూ మనం కంట్రోల్ చేయటాన్ని ఇన్వెంటరీ కంట్రోల్ అని కూడా అంటాం. దెర్ ఇస్ వన్ మోర్ డెఫినేషన్ ఫర్ ఇన్వెంటరీ కంట్రోల్ నథింగ్ బట్ Inventory is the list of movable items which are required to manufacture a product or to maintain equipment. List of movable items which are required to manufacture a product. Product manufacture ki upayogapadutadi or to maintain equipment. Equipment maintain cheyadaniki upayogapadutadi. Inventory is the list of movable items which are required to manufacture a product or to maintain equipment. Inventory is a unique item having identification number, nomenclature and specification. Inventory is a unique item. దీనికి ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది, నామినిక్లేచర్ ఉంటుంది, స్పెసిఫికేషన్ ఉంటుంది. సో సచ్ ఇంపార్టెంట్ ఈస్ ద ఇన్వెంటరీ కంట్రోల్ ఇన్ బిజినెస్ ఫీల్డ్. అండ్ ఇంకొక డెఫినేషన్ ఏంటి అంటే ఇన్వెంటరీ కంట్రోల్ ఈజ్ ఎ టెక్నిక్ ఆఫ్ మెయింటైనింగ్ ద సైజ్ ఆఫ్ ఇన్వెంటరీ అట్ సమ్ డిజైర్ లెవెల్ కీపింగ్ ఇన్ వ్యూ ద బెస్ట్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఇస్ ఎ టెక్నిక్ ఆఫ్ మెయింటైనింగ్ ద సైజ్ ఆఫ్ ఇన్వెంటరీ సైజ్ ఆఫ్ ఇన్వెంటరీ యొక్క సైజ్ ని మెయింటైన్ చేయడానికి ఇది ఒక టెక్నిక్ అట్ సమ్ డిజైర్ లెవెల్ కీపింగ్ ఇన్ వ్యూ ద బెస్ట్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ ఏది వ్యూలో పెట్టుకొని బెస్ట్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ అన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఇన్వెంటరీ కంట్రోల్ అనేది ఒక బెస్ట్ ప్రొసీజర్. సో నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇన్వెంటరీ కంట్రోల్ టు మీట్ అన్ఫోర్సీన్ ఫ్యూచర్ డిమాండ్ డ్యూ టు వేరియేషన్స్ ఇన్ ఫోర్కాస్ట్ ఫిగర్స్ అండ్ యాక్చువల్ ఫిగర్స్. ఫోర్కాస్ట్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసుకున్న ఫిగర్స్. ఇప్పుడు యాక్చువల్ ఫిగర్స్ ఏంటి, ఇప్పుడు నడుస్తున్న ఫిగర్స్.
ఆ ఫోర్సీన్ అంటే టు మీట్ అన్ఫోర్సీన్ ఫ్యూచర్ డిమాండ్, దేనికి ఫ్యూచర్ డిమాండ్ ఉంటుంది అనేది మనం ఇప్పుడు వాటిని బట్టి ఫ్యూచర్ లో వచ్చే వాటిని బట్టి ఎస్టిమేట్ చేయొచ్చు. దానికి ఇన్వెంటరీ కంట్రోల్ అని అంటాం. టు యావరేజ్ అవుట్ డిమాండ్ ఫ్లక్చువేషన్స్ డ్యూ టు సీజనల్ ఆర్ సైక్లిక్ వేరియేషన్స్. సీజనల్ వేరియేషన్స్ కి సైక్లిక్ వేరియేషన్స్ ప్రకారం యావరేజ్ చేయొచ్చు. డిమాండ్ ఫ్లక్చువేషన్స్ ని మనం యావరేజ్ చేయొచ్చు. టు యావరేజ్ అవుట్ డిమాండ్ ఫ్లక్చువేషన్స్ డ్యూ టు సీజనల్ ఆర్ సైక్లిక్ వేరియేషన్స్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్. ఫ్లక్చువేషన్స్ ని బేస్ చేసుకుని మనం యావరేజ్ ఏముంటుంది, ఏమొస్తుంది, ఎలా మనం ప్లాన్ చేసుకోగలం, ఏది ఆర్డర్ ఇస్తే బాగుంటుంది అనేది మనం ఇన్వెంటరీ కంట్రోల్లో వీ కెన్ ప్లాన్. టు మీట్ ద కస్టమర్ రిక్వైర్మెంట్స్ టైమ్లీ, ఎఫెక్టివ్లీ, ఎఫిషియెంట్లీ, స్మూత్లీ అండ్ సాటిస్ఫాక్టరీలీ. థర్డ్ ఆబ్జెక్టివ్ ఏంటి? కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ని టైం ప్రకారం ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా, స్మూత్గా, సాటిస్ఫైడ్గా హ్యాండిల్ చేయగలము ఇన్వెంటరీ కంట్రోల్ కనుక మనకు ఉంటే. ఏంటి? కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ టైం ప్రకారము ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా, స్మూత్గా, సాటిస్ఫాక్టరీగా హ్యాండిల్ చేయగలం. టు స్మూత్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్, ప్రొడక్షన్ ప్రాసెస్ని స్మూత్ ఇన్ చేయొచ్చు. టు స్మూత్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్, ప్రొడక్షన్ యొక్క ప్రాసెస్ని కూడా స్మూత్ ఇన్ చేయొచ్చు. టు ఫెసిలిటేట్ ఇంటర్మీడియంట్ ప్రొడక్షన్ ఆఫ్ సెవరల్ ప్రోడక్ట్స్ ఆర్ సేమ్ ఫెసిలిటీ, ఫెసిలిటేట్ ఇంటర్మీడియంట్ ప్రొడక్షన్ ఆఫ్ సెవరల్ ప్రోడక్ట్స్ ఆన్ ది సేమ్ ఫెసిలిటీ. సేమ్ ఫెసిలిటీని బేస్ చేసుకుని ఇంటర్మీడియంట్ ప్రొడక్షన్ ఆఫ్ సెవరల్ ప్రోడక్ట్స్, ఎక్కువ ప్రోడక్ట్స్ని. టు ఫెసిలిటేట్ ద ఇంటర్మీడియంట్ ప్రొడక్షన్ ఆఫ్ సెవరల్ ప్రోడక్ట్స్ ఆన్ ది సేమ్ ఫెసిలిటీ. టు గెయిన్ ఎకనామీ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ పర్చేజింగ్ లాట్స్. ఎకనామీ, ప్రొడక్షన్ యొక్క ఎకనామీ మనం గెయిన్ చేసుకోవచ్చు. ఎంత పర్చేస్ చేయాలి, లాట్స్ లో పర్చేస్ చేసుకున్నందువల్ల వి కెన్ సి యూనిట్ 3 ఇన్వెంటరీ కంట్రోల్ స్టార్ట్ చేశాను. ఇన్వెంటరీ కంట్రోల్ కి డెఫినిషన్ ఇది. సైంటిఫిక్ సిస్టమ్ ఇన్ విచ్ ఇండికేట్స్ యాజ్ వాట్ టు ఆర్డర్. Which indicates what to order, when to order, how much to order, and how much to stock, so that the purchasing costs and storing costs are kept as low as possible. Dini inventory control ananta. This is the third unit. Today I have started third unit, inventory control. This is the definition of inventory control. And I have given you some more definitions. Like inventory control is defined as the safeguarding of company's property in the form of inventory and maintaining at optimum levels considering the operating requirements and financial resources and business. ఇది ఒక డెఫినేషన్. ఇంకొకటి మూడు డెఫినేషన్, మొత్తం నాలుగు డెఫినేషన్లు ఇచ్చాను. ఇన్వెంటరీ ఇస్ ద లిస్ట్ ఆఫ్ మూవబుల్ ఐటమ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు మ్యానుఫ్యాక్చర్ ఎ ప్రోడక్ట్ ఆర్ టు మెయింటైన్ ఎక్విప్మెంట్. ఇన్వెంటరీ ఈజ్ ఎ యునీక్ ఐటమ్ హ్యావింగ్ ఐడెంటిఫికేషన్ నెంబర్, నామినిఫికేషన్ అండ్ స్పెసిఫికేషన్. తర్వాత ఇన్వెంటరీ కంట్రోల్ ఇస్ ద టెక్నిక్ ఆఫ్ మెయింటైనింగ్ ద సైజ్ ఆఫ్ ఇన్వెంటరీ అట్ సమ్ డిజైర్ లెవెల్ కీపింగ్ ఇన్ వ్యూ ద బెస్ట్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఇవి ఫోర్ డెఫినేషన్స్ ఆఫ్ ఇన్వెంటరీ. నెక్స్ట్ కమింగ్ టు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇన్వెంటరీ. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇన్వెంటరీ అంటే ఏంటి చదవండి ఒకసారి. అన్సీన్ అన్ఫోర్సీన్ ఫ్యూచర్ డిమాండ్ పెంచుతుంది, మనకి వేరియేషన్స్ చెప్తా ఉంటుంది. టు యావరేజ్ అవుట్ డిమాండ్ ఫ్లక్చువేషన్స్ ఇన్ సైక్లిక్ వేరియేషన్స్ లో డిమాండ్ ఫ్లక్చువేషన్స్ చెప్తుంది. టు మీట్ ద కస్టమర్ రిక్వైర్మెంట్ టైమ్లీ, ఎఫెక్టివ్లీ, ఎఫిషియెంట్లీ, స్మూత్లీ అండ్ సాటిస్ఫాక్టరీలీ. టు స్మూత్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. టు ఫెసిలిటేట్ ఇంటర్మీడియంట్ ప్రొడక్షన్ ఆఫ్ సెవరల్ ప్రోడక్ట్స్ ఆఫ్ ది సేమ్ ఫెసిలిటీ. ఇంటర్మీడియట్ ప్రొడక్షన్ ఆఫ్ అంటే ఫెసిలిటేట్ ఇంటర్మీడియట్, మధ్యలో ఇంకేమైనా కావాలి అనుకుంటే ఒక ఒక ప్రాసెస్ లో పెట్టడం, మధ్యలో ఇంకేమైనా కావాలి అనుకుంటే అవన్నీ కూడా మనం ఇన్వెంటరీ కంట్రోల్ ఉండడం వల్ల అవన్నీ కూడా మనం పర్చేస్ చేయొచ్చు. టు గెయిన్ ఎకానమీ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ పర్చేజింగ్ లాస్. గెయిన్ ఎకానమీ ఆఫ్ ప్రొడక్షన్, ఎకానమీ అంటే కంపెనీ యొక్క టర్న్ ఓవర్,
economy of production or purchase in lots. Next, to reduce loss due to changes in prices of inventory items. Loss ante prices valli manaku vache loss ni kuda inventory control valla reduce avutundi. To meet the time lag of transportation of goods. Goods transportation valla vache time lag ni aapestundi. To meet the technological constraints of production, comma process. Production valla manaku vache technological constraints ni మీట్ చేయడానికి చూస్తుంది. టు మీట్ ద టెక్నాలజికల్ కన్స్ట్రెయిన్స్ ఆఫ్ ప్రొడక్షన్ స్లాష్ ప్రాసెస్ టు బేసిక్ వేరియస్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ సచ్ యాజ్ ఆర్డర్ కాస్ట్ సెటప్ కాస్ట్ ఇన్వెంటరీ క్యారీ కాస్ట్ ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తాయి. ఫోన్ ఫోన్ వస్తాయి ఈ ఆర్డర్ కాస్ట్ అంటే ఏంటి సెటప్ కాస్ట్ అంటే ఏంటి ఇన్వెంటరీ క్యారీయింగ్ కాస్ట్ అంటే ఏంటి అంటే ఫోన్ ఫోన్ ఇన్వెంటరీ కంట్రోల్ మనం టాపిక్ లోకి వెళ్లే కొద్దీ మీకు తెలుస్తాయి అవేంటి అనేది అవన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. టు బ్యాలెన్స్ ద స్టాక్ అవుట్ కాస్ట్ opportunity cost due to loss of sales against the cost of inventory. So stock out cost gaana opportunity cost gaana loss of sales valla vache ee cost nu kuda manaki inventory valla tagguthundi. To minimize losses due to deterioration, obsolescences, damage, preface etc. veet valla vache deterioration, obsolescences, damage, preface ante paniki raakunda konni manam kunni akkada pettukuntam kaani paniki raakunda paadeipotha untayi. కొన్ని అంటే అమ్ముకోవడానికి వీలు లేకుండా పాడైపోతూ ఉంటాయి. వాటి వల్ల వచ్చే లాసెస్ కూడా ఇన్వెంటరీ వల్ల మనకి రిడ్యూస్ అవుతాయి. టు స్టెబిలైజ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇంప్రూవ్ ల్యాబ్ అవర్ రిలేషన్స్ బై ఇన్వెంటరీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ మెషిన్ ఎఫర్ట్స్ ఏంటి ఎంప్లాయ్మెంట్ స్టెబిలైజ్ చేస్తుంది. ఇంప్రూవ్ ల్యాబ్ అండ్ అవర్ రిలేషన్స్ అంటే ఎప్పుడైతే హెల్దీగా కంపెనీ నడుస్తూ ఉంటుందో మనుషుల మధ్య రిలేషన్స్ కూడా చాలా హెల్దీగా నడుస్తూ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇన్వెంటరీ. All the objectives of inventory control. So we have almost 10 objectives for inventory control. Next, factors affecting inventory control. Inventory control usually ఏ factors ని affect అవుతాయి. First one, type of product. Second one, type of manufacture. Third one, volume of production. ఏమేం factors? There are three factors that are affecting inventory control. First one, type of product. Second one, type of manufacture. Third one, volume of production. So what is meant by all these? Type of product ante enti? A product ni em kontunnam manu aa type of product enti adi ekku kaalam untada undada anedantha type of product kinda vachestadi. Type of manufacture. Manufacture chese company correct ayinda kada lata delay chestunda on time istunda లేకపోతే బ్రాండెడ్ అంటే మన రా మెటీరియల్ మంచిగా వాడుతుందా క్వాలిటీ ప్రోడక్టా కాదా అని చెప్పని టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ మీద ఆధారపడుతుంది. వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్. వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే అది బ్యాచా జాబా లేకపోతే మాస్ ప్రొడక్షన్. దాని యొక్క అంటే బ్యాచ్ ప్రొడక్షన్ అవుతుందా వాల్యూమ్ జాబ్ ప్రొడక్షన్ అవుతుందా మాస్ ప్రొడక్షన్ అవుతుందా దేని కిందకు వస్తుంది అనేది వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ లో చెప్తాను. సో దీస్ త్రీ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ఎఫెక్టింగ్ ఇన్వెంటరీ కంట్రోల్. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ఇన్వెంటరీ కంట్రోల్. ఇన్వెంటరీ కంట్రోల్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఎన్ష్యూర్స్ అన్ యాడిక్వేట్ సప్లై ఆఫ్ మెటీరియల్స్. యాడిక్వేట్ సప్లై ఆఫ్ మెటీరియల్స్ రావడానికి ఇన్వెంటరీ కంట్రోల్ యూజ్ అవుతుంది. మినిమైజెస్ ఇన్వెంటరీ కాస్ట్. మనం పెట్టే కాస్ట్ ని తగ్గిస్తుంది. ఫెసిలిటేట్స్ పర్చేసింగ్ ఎకనామిక్స్. మనం అమ్మే విషయాలని ఎక్కువగా ఫెసిలిటేట్ అంటే ఏంటి మనం ఎక్కువగా ఉన్న సరుకులు బాగా అమ్ముకోగలం. తర్వాత ఎలిమినేట్స్ డూప్లికేషన్ ఇన్ ఆర్డరింగ్. ఆర్డర్ చేసేటప్పుడు డూప్లికేషన్ అంటే ఏంటి తప్పు ఆర్డర్ చేయటం వాళ్ళు ఆర్డర్ చేసింది 10 అయితే మనం 8 ఇవ్వటం అలాంటివి లేకుండా ఆ డూప్లికేటింగ్ లేకుండా అంతా ఆర్డర్ కరెక్ట్గా పంపించగలుగుతాం. బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ అవైలబుల్ స్టాక్స్. మన దగ్గర ఉన్న స్టాక్ అంతా ఎలా యూటిలైజ్ చేయాలో మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ప్రొవైడ్స్ ఏ చెక్ అగైన్స్ ద లాస్ ఆఫ్ మెటీరియల్స్. మెటీరియల్స్ లాస్ అయ్యే కొద్దీ దాని మీద ఏంటి ఎంత అంటే ఎంత మెటీరియల్ లాస్ అయింది లాస్ అయ్యాము ఏంటి అనేది ఒక చెకింగ్ ఆర్డర్ ఒకటి ఉంటుంది. ఫెసిలిటేట్స్ కాస్ట్ అకౌంటింగ్ యాక్టివిటీస్. కాస్ట్కి సంబంధించిన యాక్టివిటీస్ని కూడా ఫెసిలిటేట్ చేస్తుంది. ఎనేజిబుల్ మేనేజ్మెంట్ ఇన్ కాస్ట్ కంపారిజన్. కాస్ట్ కంపారిజన్ వాళ్ళు చేసుకునేటప్పుడు పక్కన వాళ్ళు ఇంత కమ్మారు మనకి మనం ఇంత కమ్మాము అనగానే దానికి సంబంధించిన మనం ఎందుకు అమ్మాల్సి వచ్చింది ఏంటి అనేది దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు తెలుస్తాయి. లొకేట్స్ అండ్ డిస్పోజెస్ ఇన్ ఇన్యాక్టివ్ అండ్ అబ్సొల్యూట్ స్టోర్ ఐటమ్స్. తర్వాత ఏంటి
మనకి దొరక అంటే ఏవైతే తొందరగా దొరుకుతాయి తొందరగా మార్కెట్ లోకి వెళ్తాయి అవన్నీ ముందు డిస్పోజ్ చేసేస్తా ఉంటది ఇన్వెంటరీ ద్వారా అది మనకి ఐడియా వస్తే మనం డిస్పోజ్ చేసుకుంటాం కన్సిస్టెంట్ అండ్ రిలీవబుల్ బేసిస్ ఫర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫైనాన్షియల్ గా మనం ఎంత అమ్మాం ఎంత కొన్నాం ఎంత ఉంది ఏంటి అనేది ఒక స్టేట్మెంట్ అనేది మనం ఇన్వెంటరీ కంట్రోల్ ద్వారానే మనకి ఒక స్టేట్మెంట్ తెలుస్తుంది సో దీస్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇన్వెంటరీ కంట్రోల్ ఇన్వెంటరీ కంట్రోల్ కి బెనిఫిట్స్ ఫస్ట్ వన్ ఎన్ష్యూర్స్ అన్ యాడిక్వేట్ సప్లై ఆఫ్ మెటీరియల్స్ Minimizes inventory costs, facilitates purchasing economies, eliminates duplication in order, better utilization of available stocks, provide a check against the loss of materials, facilitates cost accounting activities, enables management in cost comparison, locates and disposes inactive and obsolete store items. Consistent on the reliable basis for financial statements. Next side ID. Nature of inventory. Inventory kunna nature enti. So idinku rendu rakala natures untayi. Okati dependent demand. Rendodi independent demand. Dependent demand ante enti? Demand for one product is linked with the demand for another product. Such components subsequently set. Oka product ki demand undi anante automatically daniki link up ayina products annitiki demand unta untadi. Dani dependent demand anta. Independent demand. Demand for a product service occurs independently of demand for any other product or service. Product or service such as finished products, service parts, lubricants, cutting oil, greases. ప్రిజర్వేటివ్స్ ఎక్సెట్రా ఇండిపెండెంట్ అంటే దేనికి ఆ ప్రోడక్ట్ దానికి అది ఇండిపెండెంట్ గా ఉంటుంది దాని ఇండిపెండెంట్ డిమాండ్ అంటాం ప్రోడక్ట్ ఉంటుంది ప్రోడక్ట్ కి సంబంధించిన డిమాండ్ ఉంటుంది ఆ తర్వాత దానికి సపరేట్ గా సర్వీస్ ఉంటుంది ఆ తర్వాత ప్రోడక్ట్ ఫినిష్ అయిపోవటం మళ్ళీ దానికి సపరేట్ గా మళ్ళీ మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి ఇవన్నీ ఏంటి ఇండిపెండెంట్ డిమాండ్ కిందకి వస్తాయి ఇవన్నీ ఇండిపెండెంట్ డిమాండ్ కిందకి వస్తాయి నెక్స్ట్ ద డిపెండెన్సీ ఇన్ ఇస్ వర్టికల్ ఇఫ్ ఎ డిమాండ్ ఫర్ వన్ ప్రోడక్ట్ ఈస్ డిరైవ్డ్ ఫర్ ద డిమాండ్ ఫర్ అనదర్ ప్రోడక్ట్ ఒక ప్రోడక్ట్ మీద కన్నా ఇంకొక ప్రోడక్ట్ కనుక డిమాండ్ అయి ఉంటే డిపెండెన్సీ వర్టికల్ గా ఉంటుంది డిపెండెన్సీ ఇస్ హారిజాంటల్ ఇఫ్ డిఫైన్డ్ ఫర్ వన్ ఐటమ్ ఈస్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ బట్ రిలేటెడ్ ఇన్ అనదర్ మేనర్ ఒక ఐటమ్ ఈజ్ నాట్ డైరెక్ట్ గా కొన్ని కొన్ని వాటిలో ఏంటంటే మన డిమాండ్ డైరెక్ట్ గా రిలేట్ అయి ఉండవు ఇండైరెక్ట్ గా రిలేట్ అయి ఉంటాయి అప్పుడు డిపెండెన్సీ హారిజాంటల్ గా ఉంటుంది ఓన్లీ ఇండిపెండెంట్ డిమాండ్ ఐటమ్స్ నీడ్ ఫర్ ఫోర్కాస్టింగ్ బికాస్ దట్ ఆఫ్ డిపెండెంట్ ఐటమ్స్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ డిరైవ్డ్ ఫ్రమ్ డిమాండ్ ఫర్ ఇండిపెండెంట్ ఐటమ్స్ కొన్ని ఇండిపెండెంట్ డిమాండ్ నీడ్స్ ఫోర్కాస్టింగ్ బికాస్ ద డిపెండెంట్ ఐటమ్స్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ డిరైవ్డ్ ఫ్రమ్ డిమాండ్ ఫర్ ఇండిపెండెంట్ ఐటమ్స్ ఇండిపెండెంట్ ఐటమ్స్ కి కొన్నిటికి ఫోర్కాస్టింగ్ చాలా అవసరం అవుతా ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని కూడా మనం కాస్ట్ అనేది డిరైవ్ చేసుకొని అట్టి పెట్టుకుంటా ఉంటాం కొన్ని ఏమో డైరెక్ట్ గా డిపెండ్ అవుతాయి కొన్ని ఏమో ఇండైరెక్ట్ గా డిపెండ్ అవుతాయి కొన్ని అసలు డిపెండ్ అవ్వవు ఇవన్నీ కూడా ఇన్వెంటరీ కంట్రోల్ లో మనం స్టెబిలైజ్ చేసుకుంటా ఉంటాం తర్వాత అకౌంటింగ్ ఫర్ ఇన్వెంటరీ అకౌంటింగ్ అంటే మీకు మనీ ఇన్వెంటరీకి అకౌంటింగ్ ఎలా చెప్తారు ఇన్వెంటరీ వాల్యూ అకౌంట్ ఫర్ వేరియింగ్ ప్రొపోర్షన్స్ ఆఫ్ రా మెటీరియల్స్ వర్క్ ఇన్ ప్రాసెస్ ప్రాడక్ట్స్ కాంపోనెంట్స్ ఆర్ ఫినిషిడ్ ప్రోడక్ట్స్ ఇన్వెంటరీ వాల్యూ ఎలా అకౌంట్ అవుతుంది ఫర్ వేరియింగ్ ప్రపోర్షన్స్ ఆఫ్ రా మెటీరియల్స్కి ఒక్కొక్క రకంగా వర్క్ ఇన్ ప్రాసెస్ ప్రాడక్ట్స్ అంటే ప్రాసెస్లో ఉన్న పార్ట్స్కి ఒక రకంగా కాంపోనెంట్స్ ఆర్ ఫినిషిడ్ ప్రోడక్ట్స్ కానీ కాంపోనెంట్స్ కానీ ఒక రకంగాను ఇన్వెంటరీ కంట్రోల్ అవుతుంది ఇన్ కంటిన్యూస్ ప్రొడక్షన్ మాస్ ప్రొడక్షన్ ఇన్వెంటరీ ఫర్ రా మెటీరియల్స్ అండ్ ఫినిష్డ్ ప్రోడక్ట్ ఈస్ హై అండ్ దట్ ఆఫ్ WIP పార్ట్స్ ఈస్ లెస్ కంటిన్యూస్ ప్రొడక్షన్ కానీ మాస్ ప్రొడక్షన్స్ కానీ ఇన్వెంటరీ ఫర్ రా మెటీరియల్కి ఇన్వెంటరీ కానీ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఈస్ వెరీ హై ఫినిష్డ్ ప్రోడక్ట్స్ కానీ వెరీ ఎక్కువ అండ్ దట్ ఆఫ్ WIP పార్ట్స్ ఈస్ వెరీ ప్లస్ అంటే ఏంటి మనకి దొరికే ఈజీగా దొరికే పార్ట్స్ ఏమో చాలా లెస్ కంటిన్యూస్ ప్రొడక్షన్ మాస్ ప్రొడక్షన్స్ కి కనుక ఇన్వెంటరీ కంట్రోల్ ఎక్కువగా ఉంటుంది ఇన్ బ్యాచ్ ప్రొడక్షన్
job shop production, inventory of raw materials and finished products is less, and WIP inventory is high. Manaku kavalsina inventory enti, batch production gan job shop production gan, inventory for raw material and finished products. Raw material gan finished products gan inventory chala takkuva, and WIP inventory is very high. Distribution of inventory account. అకౌంట్ అంటే ఇన్వెంటరీ అకౌంట్ ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. క్యాపిటల్ గూడ్స్ కు ఒక రకంగా, గార్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక రకంగా, కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కి సంబంధించి ఒక రెండు. కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లో రా మెటీరియల్ కి 60%, గార్మెంట్ ఇండస్ట్రీకి 30%, కన్స్యూమర్ ప్రొడక్ట్ కి 5%. డబ్ల్యూఐపి గూడ్స్ అంటే వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ అన్నమాట. డబ్ల్యూఐపి గూడ్స్ ఇన్వెంటరీ కనుక అయితే 20% క్యాపిటల్ గూడ్స్, గార్మెంట్ కి అయితే 55%, కన్స్యూమర్ ప్రోడక్ట్ కేవో 10%. అదే ఫినిష్డ్ గూడ్స్ ఎట్ ది ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీలో ఫినిష్ అయిపోయిన గూడ్స్ కి ఇన్వెంటరీ కాస్ట్ ఎట్లా వస్తాం, 20%, గార్మెంట్ ఇండస్ట్రీ 5%, కన్స్యూమర్ ప్రోడక్ట్ 30%. ఫినిష్డ్ గూడ్స్ ఎట్ డిస్ట్రిబ్యూషన్ 0% క్యాపిటల్ గూడ్స్, గార్మెంట్ ఇండస్ట్రీ 10%, కన్స్యూమర్ ప్రోడక్ట్ 55%. ఇదేంటి ఇన్వెంటరీ అకౌంట్ అంటే మనకు కావాల్సిన ఎంఆర్పి ప్రైజెస్ ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాడనేది దీన్ని బట్టి చేస్తూ ఉంటారు. తర్వాత టైప్స్ ఆఫ్ ఇన్వెంటరీ క్యాష్, ఇన్వెంటరీ కాస్ట్. ఇన్వెంటరీ కాస్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. టైప్స్ ఆఫ్ ఇన్వెంటరీ కాస్ట్, ఫస్ట్ ఆర్డరింగ్ కమా పర్చేసింగ్ కాస్ట్. ఆర్డరింగ్ అన్న కాస్ట్ అదే, పర్చేసింగ్ కాస్ట్ అన్న కదా. ఇన్వెంటరీ క్యారీయింగ్ కాస్ట్ అంటే ఏంటి, హోల్డింగ్ కాస్ట్ అన్న అది, ఇన్వెంటరీ క్యారీయింగ్ కాస్ట్ అన్న అది, హోల్డింగ్ కాస్ట్ అన్న అది. హోల్డింగ్ కాస్ట్ అన్న అదే, ఇన్వెంటరీ క్యారీయింగ్ కాస్ట్ అన్న అది. తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్ ఆర్ షార్టేజ్ కాస్ట్. నెక్స్ట్ అదర్ కాస్ట్, ఆర్డరింగ్ కాస్ట్, ఇన్వెంటరీ క్యారీయింగ్ కాస్ట్, అవుట్ ఆఫ్ స్టాక్ ఆర్ షార్టేజ్ కాస్ట్, అదర్ కాస్ట్, ఇవన్నీ టైప్స్ ఆఫ్ ఇన్వెంటరీ కాస్ట్. సో ఇన్వెంటరీ క్యారీయింగ్ కాస్ట్ ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ వన్ ఏంటది, పర్చేసింగ్ కాస్ట్. ఆర్డరింగ్ కాస్ట్ నథింగ్ బట్ పర్చేసింగ్ కాస్ట్. ఆర్డరింగ్ కాస్ట్ ఆఫ్ పర్చేసింగ్ కాస్ట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ఆర్డరింగ్ ద ఐటమ్ అండ్ సెక్యూరింగ్ ఇట్ సప్లై. కాస్ట్ ఆఫ్ ఆర్డరింగ్ ద ఐటమ్, ఐటమ్ని ఆర్డర్ చేయటం, దాని యొక్క సప్లై సెక్యూర్ చేయటాన్ని ఆర్డరింగ్ కాస్ట్ అని అంటాం. విచ్ ఇంక్లూడ్స్ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ రైజింగ్ ఎట్ ద ఇండెంట్, ఇండెంట్ రైజ్ చేసే ఎక్స్పెన్సెస్ ఏంటి, పర్చేస్ రిక్విజిషన్ బై యూజర్ డిపార్ట్మెంట్ టిల్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆర్డర్. యూజర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎంత పర్చేజ్ అవుతుంది, ఎంత ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రిసిప్ట్ అండ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ మెటీరియల్, ఇన్స్పెక్షన్ ఆఫ్ మెటీరియల్ దాని యొక్క రిసిప్ట్, ఇవన్నీ ఆర్డరింగ్ కాస్ట్ కిందకు వస్తాయి. నెక్స్ట్ ఇన్వెంటరీ క్యారీయింగ్ కాస్ట్. ఇన్వెంటరీ క్యారీయింగ్ కాస్ట్ అంటే కాస్ట్ ఇంకర్డ్ ఫర్ హోల్డింగ్ ద వాల్యూమ్ ఆఫ్ ఇన్వెంటరీ అండ్ మెజర్డ్ యాజ్ ద పర్సంటేజ్ ఆఫ్ యూనిట్ ఆఫ్ యూనిట్ కాస్ట్ ఆఫ్ ఎన్ ఐటమ్. Cost incurred for holding the volume of inventory and measured as a percentage of unit cost per item. ఒక్కొక్క ఐటమ్కి ఒక కాస్ట్ ఎంత అవుతుందో మనం క్యాష్ మనం క్యాలిక్యులేట్ చేయడాన్ని ఇన్వెంటరీ క్యారీయింగ్ కాస్ట్ అంటాం. కొన్నిసార్లు ఈ ఐటమ్కి ఎక్కువ అవుతుంది కాబట్టి వాటిని హోల్డ్ చేస్తూ ఉంటాం, అందుకని ఇన్వెంటరీ క్యారీయింగ్ కాస్ట్లో హోల్డింగ్ కాస్ట్ కూడా ఉంటుంది. ఇందులో ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి చూడండి, క్యాపిటల్ కాస్ట్, అబ్సోలెన్స్ కాస్ట్, డిటోరిటేషన్ కాస్ట్, ట్యాక్స్ ఆన్ ఇన్వెంటరీ, ఇన్సూరెన్స్ కాస్ట్, స్టోరేజ్ అండ్ హ్యాండ్లింగ్ కాస్ట్. మీకు ఇందులో అర్థం కాని కాస్ట్ ఏంటంటే అబ్సోలెన్స్ కాస్ట్. అబ్సోలెన్స్ కాస్ట్ అంటే సగం డ్యామేజ్ అయ్యే కాస్ట్. డిటోరియేషన్ కాస్ట్ అంటే పూర్తిగా డ్యామేజ్ అయిన కాస్ట్. ట్యాక్స్ ఆన్ ఇన్వెంటరీ అంటే మనం అవి పర్చేస్ చేసినందుకు మనకి ఎంత ట్యాక్స్ పడుతుంది. ఇన్సూరెన్స్ కాస్ట్ ఏదైనా ఐటమ్ పర్చేస్ చేసి దానికి ఏమైనా ఇన్సూరెన్స్ ఉందా. స్టోరేజ్ అండ్ హోల్డింగ్ కాస్ట్ ఇవన్నీ క్యారీయింగ్ కాస్ట్ కిందకే వస్తాయి. తర్వాత క్యారీయింగ్ కాస్ట్ యాజ్ అంటే ఎలిజియన్ అని అతను, ఎల్జియన్ అని అతను క్యారీయింగ్ కాస్ట్ ని ఇలా కూడా చెప్పాడు. క్యాపిటల్ కాస్ట్ అన్నా క్యారీయింగ్ కాస్ట్, స్టోరేజ్ స్పేస్ కాస్ట్ అన్నా క్యారీయింగ్ కాస్ట్, ఇన్వెంటరీ సర్వీస్ కాస్ట్ అన్నా క్యారీయింగ్ కాస్ట్, హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ కాస్ట్ అన్నా క్యారీయింగ్ కాస్ట్, ఇన్వెంటరీ రిస్క్ కాస్ట్ అన్నా క్యారీయింగ్ కాస్ట్. వీటిలో ఏ పేరు పిలిచినా మనం అది క్యారీయింగ్ కాస్ట్ కిందకే తీసుకోవాలి. తర్వాత థర్డ్ వన్ అవుట్ ఆఫ్ స్టాక్ కాస్ట్ అంతేనా.
out of stock or storage cost, shortage cost. Third one enti out of stock. Then em antam shortage cost. Idigondi out of stock cost. Out of stock cost ante enti? It is a loss which occurs or which may occur due to non availability of materials. It is a loss which occurs or which may occur due to non availability of materials. Material yokka non availability valla occur ayye cost ni out of stock cost antam. It includes emem untayi indulo breakdown or delay in production. Breakdown kani delay in production aithe ganaka out of cost avutundi. Back ordering ante enti? Already order chesin tarvata malli venaka order ivvalse paristhiti ostadi, out of stock avutundi. Lost sales ante సేల్స్ అంటే కొన్ని కొన్నిసార్లు సేల్స్ పడిపోతూ ఉంటాయి, వాటిని అవుట్ ఆఫ్ స్టాక్ కిందకి వస్తారు. లాస్ ఆఫ్ సర్వీస్ టు కస్టమర్స్, లాస్ ఆఫ్ గుడ్ విల్, లాస్ డ్యూ టు లాగింగ్ బిహైండ్ ద కాంపిటేటర్స్ ఎక్సెట్రా. కరెక్ట్ గా సర్వీస్ ఇవ్వకపోయినా సర్వీస్ తో అవుట్ ఆఫ్ స్టాక్ కిందకి వస్తుంది. మెయింటెనెన్స్ కరెక్ట్ గా ఇవ్వకపోయినా అవుట్ ఆఫ్ స్టాక్ కిందకి వస్తుంది. గుడ్ విల్ కరెక్ట్ గా లేకపోయినా అది అవుట్ ఆఫ్ స్టాక్ కాస్ట్ కిందకే వస్తాయి. నెక్స్ట్ ఈ కాస్టులు కాకుండా అంటే మనం ఇందాక ఫోర్ ఇంపార్టెంట్ కాస్ట్ చెప్పుకున్నాం, అవి కాకుండా ఇంకా కొన్ని కాస్ట్లు ఉన్నాయి. వాటిని కెపాసిటీ కాస్ట్, సెటప్ కాస్ట్, ఓవర్ స్టోకింగ్ కాస్ట్ అని కూడా అంటారు. కెపాసిటీ కాస్ట్ అంటే ఓవర్ టైం పేమెంట్స్, లే ఆఫ్స్ అండ్ ఐడిల్ టైం వల్ల వచ్చే వాటిని కెపాసిటీ కాస్ట్ అంటాం. సెటప్ కాస్ట్ అంటే మెషిన్ సెటప్ టైము, స్టార్ట్అప్ స్క్రాప్ జనరేట్స్ ఫ్రమ్ గెట్టింగ్ ఏ ప్రొడక్షన్ రన్ స్టార్టెడ్. అంటే ఏంటి, మిషన్ సెటప్ టైం కానీ స్టార్టప్ లో కొంచెం స్క్రాప్ జనరేట్ చేసి ఆ తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే అలాంటి వాటిని సెటప్ కాస్ట్ అంటాం. ఓవర్ స్టాకింగ్ కాస్ట్ అంటే ఏంటి, ఎక్కువగా స్టాక్ మన దగ్గర మిగిలిపోయిన వాటిని ఓవర్ స్టాకింగ్ కాస్ట్ అని అంటాం. ఈ కాకుండా ఇంకా కొన్ని కాస్ట్ ఉన్నాయి. అంటే ఏంటి, మనకి క్యారీ అంటే ఇన్వెంటరీ కంట్రోల్ లో డిఫరెంట్ వాటికి డిఫరెంట్ కాస్ట్ గా పేరు పెట్టుకున్నారు. ఇన్వెంటరీ కంట్రోల్ కంపల్సరీ, అది మొత్తం కంపెనీ యొక్క ఎకనామిక్ సంబంధించి డిజైన్ ని ఇన్వెంటరీ కంట్రోల్ అని అంటాం. సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఇన్వెంటరీ కంట్రోల్ ఈజ్ ఇన్వెంటరీ మోడల్. ఒక ఇన్వెంటరీ మోడల్ ఇది ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అని అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్, దీని మీద ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, వీటి మీద కొన్ని గ్రాఫ్స్ కూడా ఉన్నాయి. సో ఈరోజు ఇంట్రడక్షన్ టాపిక్ మాత్రమే కాబట్టి ఇంట్రడక్షన్ టాపిక్ గురించి చెప్తున్నాను. ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ఆర్ ఫిక్స్డ్ ఆర్డర్ క్వాంటిటీ అని కూడా దాన్ని అంటాం. సిస్టమ్ ఇస్ ద టెక్నిక్ ఆఫ్ ఆర్డరింగ్ రా మెటీరియల్స్ వెన్ ఎవర్ స్టాక్ రీచెస్ ద రీ ఆర్డర్ పాయింట్. రా మెటీరియల్స్ ఎలా అయితే మనం టెక్నిక్ అంటే ఏంటి, ఈ నెల నాకు ఇంత సరుకు కావాలి, ఈ నెల నాకు ఇంత సరుకు అమ్ముడుపోతుంది అని మనం ఒక డిసైడ్ అయిపోయి దానికి ఆర్డర్ ఇస్తాం. ఎక్కడ వరకు ఆర్డర్ ఇస్తాం, మళ్ళీ రీ ఆర్డర్ పాయింట్ అంటే మళ్ళీ మనకి ఆర్డర్ ఇది అయిపోతుంది, కొత్త ఆర్డర్ ఇచ్చేంత వరకు మనం ఆర్డర్ ఇవ్వటం, దాన్ని ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అని అంటాం. ఫిక్స్డ్ ఆర్డర్స్ ఇస్తా ఉంటాం. ఇంట్లో కూడా చాలా మంది నెల సరుకులు కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు. వెళ్ళి ఈ నెల మాకు 2000 ఖర్చు అవుతుంది, ప్రతి నెల 2000 తీసి పక్కన పెట్టి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటా ఉంటారు. మళ్ళీ నెల అయిపోగానే మళ్ళీ 2000 తీసుకొని వెళ్ళి కొనుక్కొచ్చుకుంటా ఉంటారు. దీని ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అంటారు. ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ డీల్స్ విత్ వెన్ ద కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఇన్వెంటరీ ఆర్ ఎట్ ఆప్టిమమ్ లెవెల్ అండ్ లో కాస్ట్ అండ్ టోటల్ కాస్ట్ ఈస్ మినిమం. యూజువల్ గా ఇప్పుడు ఏంటి, ఏదైతే తక్కువ ప్రైస్ లో ఉందో అది తొందరగా కొనుక్కొచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో హ్యాండ్లింగ్ ఆఫ్ ఇన్వెంటరీ అంటే ఏంటి, ఆప్టిమల్ టోటల్ కాస్ట్ అంటే టోటల్ కాస్ట్ మనకు తక్కువగా పడితే మనం బెటర్ అనుకుని అప్పుడు మనం క్యాల్కులేట్ చేసుకుని పోయి తెచ్చుకుంటా ఉంటాం. దీనికి కూడా ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీలోనే వాడతాం. ఇన్ దిస్ టెక్నిక్ ద ఆర్డర్ క్వాంటిటీ ఈజ్ లార్జర్ దాన్ ద సింగిల్ పీరియడ్ ఆఫ్ రిక్వైర్మెంట్ సో దట్ ద ఆర్డరింగ్ కాస్ట్ హోల్డింగ్ కాస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఆర్డరింగ్ కాస్ట్ హోల్డింగ్ కాస్ట్ బ్యాలెన్స్ అయ్యేలాగా మనం ఈ టెక్నిక్ ని ప్లాన్ చేస్తూ ఉంటాం. దీన్ని ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అని కూడా అంటాం. ఇది ఒక గ్రాఫ్ ఉంది, గ్రాఫ్ ని నోట్ చేసుకోండి, విచ్ కమ్స్ ఫర్ ఏ టోటల్ కాస్ట్ ఈ గ్రాఫ్ ను మటుకు నోట్ చేసుకోండి. ఆర్డర్ క్వాంటిటీ సైజ్ క్యూకిను, క్యూని ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ లో కాస్ట్ కనుక మనం పెడితే ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ క్యారియింగ్ కాస్ట్ ఏమో స్ట్రైట్ గా ఆరిజిన్ నుంచి వెళ్తుంది, ఆర్డరింగ్ కాస్ట్ ఏమో రివర్స్ గా వస్తుంది, టోటల్ కాస్ట్ ఏమో పైకి వస్తుంది. సో టోటల్ కాస్ట్ దగ్గర నుంచి ఒక ఈ రెండు కలిసేలాగా ఒక లైన్ గీస్తే ఆ పాయింట్ ని అంటే ఎక్కడైతే కలుస్తుందో ఆ పాయింట్ ని ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అన్నారు.
This is a graph of economic order quantity, which deals with ordering cost, carrying cost, and total cost. Ordering quantity size Q ga teeskunte DS by Q ordering cost antam, Q by 2 into H carrying cost antam, CC ni total cost ga derive chestam. Assumptions of economic order quantity. Economic order quantity ki assumptions enti? Demand for a product is constant. Product యొక్క డిమాండ్ కాన్స్టెంట్ గా ఉంటుంది. లీడ్ టైం అంటే ఎంతవరకు మనం ఆ ప్రోడక్ట్ ని తీసుకోగలుగుతామో అంతవరకు టైం కాన్స్టెంట్ గా ఉంటుంది. ప్రైస్ పర్ యూనిట్ ఇస్ కాన్స్టెంట్. ఇన్వెంటరీ క్యారింగ్ కాస్ట్ ఇస్ బేస్డ్ ఆన్ యావరేజ్ ఇన్వెంటరీ. ఆర్డరింగ్ కాస్ట్ అండ్ కాస్టెడ్ పర్ ఆర్డరింగ్ కాస్ట్ ఆర్ కాన్స్టెంట్ పర్ ఆర్డర్. ఆర్డరింగ్ కాస్ట్ కాన్స్టెంట్ గా ఉంటే ఆల్ డిమాండ్స్ ఫర్ ద ప్రోడక్ట్ విల్ బి సాటిస్ఫైడ్. నో బ్యాక్ ఆర్డర్స్. బ్యాక్ ఆర్డర్స్ ఏమి ఉండవు. ఇవన్నీ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ మనం తీసుకున్నప్పుడు ఎజ్యూమ్ చేసుకోవటం. డిమాండ్ కాన్స్టెంట్ గా తీసుకుంటాం, లీడ్ టైం కాన్స్టెంట్ గా తీసుకుంటాం, ప్రైస్ కాన్స్టెంట్ గా తీసుకుంటాం, ఇన్వెంటరీ క్యారియింగ్ కాస్ట్ ఈస్ బేస్డ్ ఆన్ యావరేజ్ ఇన్వెంటరీ, ఆర్డరింగ్ కాస్ట్ ఆర్ కాన్స్టెంట్ పర్ ఆర్డర్, ఆల్ డిమాండ్స్ ఫర్ ద ప్రోడక్ట్స్ విల్ బి సాటిస్ఫైడ్. అన్ని డిమాండ్స్ సాటిస్ఫై చేయాలి. తర్వాత వీక్నెస్ ఆఫ్ ఈఓక్యూ ఫార్ములా. ఈఓక్యూ ఫార్ములాకు ఉన్న వీక్నెస్ ఏంటంటే ఎరాటిక్ యూజెస్ ఎక్కువగా ఉంటాయి, ఫాల్టీ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఏదన్నా మన ఇన్ఫర్మేషన్ లో ఫాల్ట్స్ ఉంటే, కాస్ట్లీ క్యాలిక్యులేషన్స్, క్యాలిక్యులేషన్స్ కాస్ట్ ఉంటాయి. నో ఫార్ములా ఈ సబ్స్టిట్యూట్ ఫర్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ కి ఏ కొత్త ఫార్ములాను వాడం. ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ఆర్డరింగ్ మస్ట్ బి టెంపర్డ్ విత్ జడ్జ్మెంట్. మనం ఆర్డర్ జడ్జ్మెంట్ కి టెంపర్ చేసుకుంటా ఉంటాం కాబట్టి ఇవన్నీ వీక్నెసెస్ ఆఫ్ ఈఓక్యూ. ఇక్కడ మీకు ఫార్ములాస్ రాశాను. ఈఓక్యూ టోటల్ యాన్యువల్ కాస్ట్ అనేది ఈ ఫార్ములాను నోట్ చేసుకోండి. టోటల్ యాన్యువల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు యాన్యువల్ పర్చేస్ కాస్ట్ ప్లస్ యాన్యువల్ హోల్డింగ్ కాస్ట్ ప్లస్ యాన్యువల్ ఆర్డరింగ్ కాస్ట్. యాన్యువల్ అంటే ఒక ఇయర్ కి సంబంధించి. సో టీసీ ఈజ్ ఈక్వల్ టు డిసి ప్లస్ క్యూ బై 2 ఇంటూ హెచ్ ప్లస్ డి బై క్యూ ఇంటూ హెచ్. హెచ్ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, సి అంటే ఏంటి, డి అంటే ఏంటి, టీసీ అంటే ఏంటి. మొత్తం ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీకి ఫార్ములా ఏంటి, రూట్ ఆఫ్ 2DS బై హెచ్. ఇస్ అ ఫార్ములా ఫర్ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ. ఈ ఫార్ములాస్ అన్ని నోట్ చేసుకోండి. వీటిని బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. క్యూ అంటే ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ. ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీని క్యూ స్టార్ గా కూడా డినోట్ చేస్తాం. క్యూ ఇస్ నథింగ్ బట్ అన్ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ. ఆర్డర్ క్వాంటిటీ క్యూ, క్యూ స్టార్ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అంట.
So important terms: minimum level, maximum level, reorder level, safety stock, reserve stock, buffer stock. ఇవన్నీ మనకి ఎకనామిక్ ఆర్డర్ లో క్వాంటిటీ లో తెలుసుకోవాల్సిన లెవెల్స్. మినిమం లెవెల్ అంటే ఏంటి? ఇట్స్ ద మినిమం స్టాక్ టు బి మెయింటైన్డ్ ఫర్ స్మూత్ ప్రొడక్షన్. స్మూత్ ప్రొడక్షన్ కోసం మనం మినిమం స్టాక్ ఎంత మెయింటైన్ చేస్తున్నాం అనేది మినిమం లెవెల్. మాక్సిమం లెవెల్, ఇట్ ఇస్ ద లెవెల్ ఆఫ్ ఎ స్టాక్ బియాండ్ విచ్ ద ఫర్మ్ షుడ్ నాట్ మెయింటైన్ ద స్టాక్. ఇంతకంటే స్టాక్ ని మెయింటైన్ చేయడం కుదరదు అనేది మాక్సిమం లెవెల్. రీఆర్డర్ లెవెల్, ద స్టాక్ లెవెల్ ఎట్ విచ్ ద రీఆర్డర్ షుడ్ బి ప్లేస్డ్. రీఆర్డర్ ప్లేస్ చేయాల్సిన స్టాక్ లెవెల్ ని రీఆర్డర్ లెవెల్ అంటారు. సేఫ్టీ స్టాక్, స్టాక్ ఫర్ యూసేజ్ ఆఫ్ నార్మల్ రేట్ డ్యూరింగ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ లీడ్ టైమ్. నార్మల్ రేట్ ని యూజ్ చేయటం ఎక్స్టెన్షన్ ఆఫ్ లీడ్ టైమ్ అప్పుడు నార్మల్ రేట్ ని మనం ఏం యూజ్ చేస్తాం, దీన్ని రీఆర్డర్ లెవెల్ అంటారు. సో సేఫ్టీ స్టాక్ అంటారు. స్టాక్ ఆఫ్ ఫర్ యూసేజ్ ఆఫ్ ఎట్ నార్మల్ రేట్ డ్యూరింగ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ లీడ్ టైమ్. లీడ్ టైమ్ పెరిగే కొద్దీ ఎంతవరకు మనం స్టాక్ ని వాడతాం దాన్ని సేఫ్టీ స్టాక్ అంటాం. రిజర్వ్ స్టాక్, ఎక్సెస్ యూసేజ్ రిక్వైర్మెంట్ డ్యూరింగ్ నార్మల్ లీడ్ టైమ్. నార్మల్ లీడ్ టైమ్ వల్ల ఎక్సెస్ యూసేజ్ అంటే నార్మల్ లీడ్ టైంలో కూడా మనం ఎక్సెస్ ఏమైనా వాడతా ఉంటే దాన్ని రిజర్వ్ స్టాక్ అంటారు. నార్మల్ లీడ్ టైంలో కన్సమ్ చేసేది, కన్సంప్షన్ అంటే వాడేసేదాన్ని బఫర్ స్టాక్ అంటారు. సో సేఫ్టీ స్టాక్, రిజర్వ్ స్టాక్, బఫర్ స్టాక్ ఇవన్నీ తెలుసుకోవాలి. మినిమం లెవెల్ అంటే ఏంటి, మాక్సిమం లెవెల్ అంటే ఏంటి, రీఆర్డర్ లెవెల్ అంటే ఏంటి, సేఫ్టీ స్టాక్ అంటే ఏంటి, రిజర్వ్ స్టాక్ అంటే ఏంటి, బఫర్ స్టాక్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీలో తెలుసుకోవాల్సిన పాయింట్. దట్స్ ఆల్ ద క్లాస్ టుడే. టుమారో ఐ విల్ కంటిన్యూ ద రిమైనింగ్ టాపిక్.